కృష్ణ ఇంద్రాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పద్మావతిని గల్లా జయదేవుకి ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఇక ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా నటుడే. మూడో అమ్మాయి ప్రియదర్శినిని సుధీర్ బాబుకిచ్చి పెళ్లి చేశారు. కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరినీ కూడా తెలుగు చిత్రసీమకు హీరోలుగా పరిచయం చేశారు కృష్ణ ఇంద్రాదేవి దంపతులు. రమేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత నటన నుంచి విరామం తీసుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఆయన మరణించారు. మహేష్ బాబు అగ్రహీరోగా ఎదిగారు. ఇక ఆయనకు ఉత్తరాదిలో కూడా ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. తల్లి అంటే మహేష్ బాబుకు ఎంతో ప్రేమ. మహేష్ బాబుకు తన మాతృమూర్తి అయిన ఇంద్రతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా మహేష్ బాబు బయటపెట్టారు. ఎప్పుడు సినిమా రిలీజ్కు ముందు తాను అమ్మ దగ్గర వెళ్ళి కాఫీ తాగుతానని చెప్పిన ప్రిన్స్, ఆ కాఫీ తాగితే నాకు దేవుడుగుల్లో ప్రసాదం తిన్నట్లుగా ఉంటుంది, ఆవిడ ఆశీస్సులు నాకెంతో ముఖ్యమంటూ మహేష్ బాబు తన తల్లి గురించి చెప్పుకొచ్చారు. ఎప్పుడు టెన్షన్గా అనిపించినా అమ్మ చేతి కాఫీ తాగుతానని ప్రిన్స్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి కాకముందు తల్లితోనే ఆయన ఎక్కువగా గడిపేవారట. చిన్నతనంలో మహేష్కు తల్లితోనే అనుబంధం ఎక్కువగా ఉండేది. అమ్మ చిన్నతనంలో తనను ఎప్పుడూ కనీసం తిట్టలేదని మహేష్ బాబు తెలిపారు. ఇంద్రాదేవి బయట ఫంక్షన్స్లో ఎప్పుడూ ఎక్కువగా కనిపించేవారు కాదు. ఆమె కృష్ణకు స్వయాన మామ కూతురు. ఆయన కెరీర్లో నిలదొక్కుంటున్న సమయంలోనే ఆమెను పెళ్లాడారు. కృష్ణ ఇంద్రాదేవులకు ఐదుగురు సంతానం. విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇంద్రాదేవిని కృష్ణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. నాన్న ఎప్పుడూ తమకు టైం కేటాయించేవారని మహేష్ బాబు తెలిపారు. ఇక ఇందిరాదేవి ఉండగా కృష్ణ మరో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఆ పెళ్లికి దారితీసిన కారణాలేంటి? కృష్ణ కుటుంబంలోకి విజయ నిర్మల ఎలా వచ్చింది? ఇంతకీ కృష్ణకు పిల్లలెంతమంది? లాంటి ఆసక్తికరమైన విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురు ఇందిరాదేవి. వరుసకు ఆమె తనకు మరదలవుతుంది. అప్పుడే సినిమాల్లో రాణిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యుల సలహా మేరకు ఇందిరాదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన వివాహం తర్వాత నటించిన గూఢాచారి చిత్రం బంపర్ హిట్ అయింది. ఇక ఈ విజయంతో ఆయనకు ఆఫర్లు వెళ్లివెత్తాయి. ఆయనతో ఎక్కువగా విజయ నిర్మల హీరోయిన్ గా చేసింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఎవరికీ చెప్పకుండా ఓ ఆలయంలో విజయ నిర్మలను కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం రహస్యంగా జరిగిన అనంతరం తన భార్య ఇందిరాదేవితో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పాడు. కృష్ణకు మొదటి పెళ్లి జరిగిన 4 ఏళ్లకే విజయ నిర్మలను పెళ్లి చేసుకోవడం విశేషం. ఇక ఈ పెళ్లి జరిగినా తనతోనే ఉంటానని ఇందిరాదేవి చెప్పింది. బతికినంత కాలం ఒకే భర్తతో ఉంటానని చెప్పింది. ఇక కృష్ణ కూడా ఆమెను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కృష్ణ ఇంద్రాదేవికి 5 సంతానం. వారిలో పెద్దవాడు రమేష్ బాబు. పలు సినిమాల్లో నటించిన ఆయన ప్రొడ్యూసర్ కూడా. మంజుల, ప్రియదర్శిని, పద్మావతి, మహేష్ బాబు మిగతా సంతానం. విజయ నిర్మలతో పెళ్లైనా పిల్లల్ని కనలేదు. ఇందిరాదేవి ఎప్పుడూ బయటకు రాదు. ఫంక్షన్స్ లోనూ చాలా అరుదుగా కనిపిస్తుంది. కృష్ణ అనగానే విజయ నిర్మలే కనిపిస్తుంది. మంజులకు ఎంతో ప్రేమ. అందుకే తన ప్రొడక్షన్ హౌస్ కు ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకుంది. ప్రిన్స్ మహేష్ బాబుకు తన తల్లి అంటే ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు తల్లి చాటునే పెరిగాడు. అందుకే తనంటే మహేష్ బాబుకు చాలా మక్కువ. తన పిల్లల్లో ఒకరి వివాహం విషయంలో ఇందిరకు కృష్ణ గారికి మధ్య వివాదం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఓ వివాహ వేడుకకు ఇందిరా వచ్చినప్పుడు మహేష్ ఆమెను రిసీవ్ చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పలు వేడుకల్లో కృష్ణ కుటుంబ సభ్యులంతా కలుస్తారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కృష్ణ జన్మదిన వేడుకల్లో ఇందిరా, విజయ నిర్మల గారు పాల్గొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కృష్ణ రెండో భార్య విజయ నిర్మల కన్నుమూశారు. ఇందిరా, కృష్ణల మధ్య వివాహ బంధం ఇప్పటికీ కొనసాగుతుంది. మహేష్ అమ్మమ్మ గారిది భద్రాది కొత్తగూడెం జిల్లా బుర్గంపహడ్ మండలంలోని ముసలిం మడుగు గ్రామం. మహేష్ చిన్నతనంలో సెలవుల్లో ఇక్కడికే వస్తుండేవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమ్మమ్మ పెంపకంలో పెరగడంతో తనకు పల్లెటూరి భాష అలవాటైందని చెప్పారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు మరణం మహేష్ బాబును ఎంతగానో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి ఆయన కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టిందని సన్నిహితులు చెప్తుంటారు. ఇప్పుడు తల్లి మరణం ఆయన్ను మరింత బాధకు గురిచేసింది. మహేష్ బాబుని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తుంది. మరి మహేష్ బాబు గారి అమ్మ ఆత్మ శాంతించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.